హాయ్, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? లోహి లీలా టీవీ ఛానల్ స్వాగతం అండి. అలాగే మీ అందరికి నమస్కారం అండి. ఏం లేదండి, వాళ్ళ కోడిగుడ్డు ఎప్పుడు చేస్తామని చెప్పంటే ఇట్లా గుడ్లు ఉడకబెట్టి ఉల్లిపాయ వేసి ఎప్పుడు చేస్తారు కదండి, అలా చేసి చూపిద్దాము. అదిగా చింతపండుతోటి ఉట్టి రసము. అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అప్పుడు ఆ ఫ్లేవర్ కంటే ఏమి పొడి కానీ ఏమి వేయకుండా, రసం పొడి కానీ ఏమి వేయకుండా చేశారు. ఈ రెండు పెట్టి చూపిద్దామని వీడియో చేస్తామండి. చాలా కాలం అయింది కదండి చేసి, ఏమో అంత ఇంట్రెస్ట్ తగ్గిందండి. ఎందుకంటే ఏదో ఒక దాదాపు 120 వీడియోలు చేశాను కదా, దాంట్లో ఏదో ఒకటి ముందుకు వెళ్తుంది కానీ ఒకటి వెళ్తుంది కానీ మళ్ళీ మంచి తగ్గినట్టు అనిపించిందండి. అందుకని చేస్తున్నాను. అది కాక వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, అడ్డు తిరుగుతున్నామండి వేరే పనుల మీద, అందుకని చెప్పి ఎక్కువ అంత ఇంట్రెస్ట్ అనిపించలా సరే వాళ్ళు చేద్దామని చూపిస్తున్నాను. ఇవ్వండి, ముందు గుడ్లు నేనైతే రెండే తీసుకున్నాను, ఎందుకంటే మేము ఒక్క పూటకే అని చెప్పే. కావాలంటే మీరు ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటారో అని తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి ఉడకబెట్టుకున్నానండి నేను. ఇది ఇలా ఏం లేదండి, అంటే పగిలినట్టుంది కొద్దిగా, అందుకని చెప్పి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం అంటే కుళ్ళిన గుడ్లు టెస్ట్ చేయాలని అంటే ఇప్పుడు వాటర్లో వేస్తే మంచి గుడ్లు అయితే అడుక్కుంటాయి ఏంటండి, ఇలా గుడ్లు వెళ్ళి అడుక్కి జాతీయ అంటే గిన్నెకి, లేదంటే నిలబడుతుంది. ఇది బాగానే అర్థంగానే ఇట్లా కిందకుంది, అందుకనే వండాను. కాకపోతే చూస్తాను కదా ఉంది, అది ఒక టెస్ట్ చేసుకోండి గుడ్లు ఉండేటప్పుడు. ఎందుకంటే కుళ్ళిపోయిన గుడ్డు తింటే మంచిది కాదు కదండి. నేను ఒక మొన్న ఉండేటప్పుడు అంతేనండి నిలువుగా నిలబడింది. తర్వాత వచ్చేసి రెండు పెద్ద ఇవ్వండి, ఇంత ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను. మీకు మిమ్మల్ని బట్టి ఒకవేళ 6 గుడ్లు అట్లాగా వండుకున్నారనుకోండి, బాగానే ఒక 1/2 కేజీ పైన బాగానే ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి. అంత సన్నగా కోసుకుంటే అంత మంచిదండి, ఎందుకంటే గుజ్జులాగా కూర అవుతుంది. దాంట్లో ఒక పచ్చిమిరపకాయ కోసుకొని పెట్టుకున్నాను. ఈ ఒక 6 కానీ 7 కానీ చిన్న ఉల్లిపాయలు కచ్చా రుచిగా దంచుకున్నాను. మీకు చెప్తానే ఉన్నాను ప్రీవియస్ వీడియోస్లో, ఎందుకంటే ఇలాగ దంచి పెట్టుకుంటే ఏమవుతుందంటే దానిలో ఉన్న పదార్థం నూనెలో చేరి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అట్లా ఉపయోగపడుతుంది. చిన్నపై చాలా మంచిదండి. అల్లము చిన్నపై ఇదిగోండి దంచి పెట్టుకున్నాను. కొందరు ఏం చేస్తారంటే మామూలుగా వేసుకొని ఉంచేసుకొని వాడుకుంటారు, నేను అలా కాదు, అప్పటికప్పుడు దంచుకుంటాను. ఇంత చిన్న అల్లం ముక్క అండి, అది కూడా ఎక్కువ వేయద్దు, మరి ఎక్కువ వేస్తే అది ఒక రకమైన ఒగరు వాసన వస్తుంది. అందుకని ఇంత ముక్క తీసుకున్నాను. 2 చిన్నపై దంచి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అయితే బాండి తీసుకున్నానండి, ఇదొకటి. ఒక వీడియో అంటే పొన్నగంటి ఎప్పుడు చేసినప్పుడు ఎవరో ఒక ఆయన చెప్పారండి, తెల్ల గిన్నెల్లో చేయకూడదు కదా మేడం అని. ఇప్పుడు మీకోసం ఏదో వంట చేస్తున్నామని చెప్పి మేము అన్నీ మార్చేయలేం కదండి, ఎప్పటి నుంచి అట్లాగే అలవాటండి. అంటే ఇది ఎప్పుడో నేను ప్రెస్టేజ్ నాన్స్టిక్ అని చెప్పి తీసుకున్నానండి, అది పోయి అట్లా అయింది. ఒక వాటిలోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇది హ్యాండిల్స్ ఇట్లా పట్టుకోవటానికి గట్టిగా బాగా బలంగా ఉంటుందండి, అందుకని చెప్పి. ఏమోనండి అంత పెద్ద స్టైల్గా అంటే ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకోవటం ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకోసం ఏదో స్టైల్ మెయింటైన్ చేసి వాటిల్లో వీటిలో తీసుకొచ్చి వండటం నాకేమంత ఇదిగా అనిపించలేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎట్లా ఇంట్లో ఉంటున్నాము అలాగే ఉండాలి కదండి. ఇప్పుడు ఏదో తర్వాత ఇంకేమైనా వంట సామాన్లు ఏమన్నా కొత్తవి కొనుక్కుంటే ఒక చేస్తానేమో కానీ, అంటే ఆయన అడిగారని చెప్పి చెప్తున్నానండి. నూనె వచ్చేసి ఈ గ్రేట్ తోటి ఒక 4-5 స్పూన్లు తీసుకున్నానండి. మిమ్మల్ని మీ వీలుని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ కొందరు వాడుతూ ఉంటారు కదా, అందుకని చెప్పి ఇగో నూనె నేను తీసుకున్నాను. అంత అంటే ఓవర్గా వాడను, అలానే తక్కువ వాడనండి. మీ వీలుని బట్టి మీరు వాడుకోండి. దాంట్లో తాలింపు గింజలు తెలుసు కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి ఎందుకంటే బాగుంటుంది. ఆవాలు మొత్తము ఈ 4 రకాలు తీసుకున్నాను. ఆ నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేయండి. ఇది తులసి పెట్టుకున్న ఎండుమిరపకాయండి, నేను అదే చెప్తున్నాను ప్రతిసారి కూడా ఎండుమిరపకాయ కడిగుడ్డ చూసుకొని పెట్టుకోండి. ఏదైనా ఇప్పుడికిప్పుడు ఏదో వైరస్ వచ్చింది కదా, ఇవన్నీ నీట్గా చేసుకోవటం కదండి, నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు. ఇప్పుడు మీకు చూపిస్తున్న కరివేపాకు కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ నేను ఫస్ట్ తేగానే అంతా క్లీన్ చేసేసుకొని ఉప్పు వాటర్లో ఒక 1/2 అవర్ ఉంచి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వేరే వాటర్లో కడిగి శుభ్రంగా మళ్ళీ బట్ట మీద ఆరబెట్టి కొద్దిగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటాను, నిల్వ చేసుకుంటాను. మళ్ళీ వాడేటప్పుడు కూడా అలవాటు ప్రకారం మళ్ళీ మంచినీళ్ళలో కొద్దిగా ఊరిని ఇట్లా అనేసి అప్పుడు పెట్టినాయండి. అలా ఎప్పుడు చేయటం నేర్చుకోండి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఇప్పటికిప్పుడు వచ్చేది కాదండి. నూనె తాళింపు కదండి, 80 వేసాను. ఈ తాళింపు గిన్నెలు వేసేయాలి చెప్పట్లాగానే. దాంట్లో నేను కొన్ని అల్లం చిన్నపాయలు దంచి పెట్టుకున్న అల్లం చిన్నపాయలు కచ్చా బిచ్చగా పెట్టుకున్న చిన్నపాయలు వేసుకోండి.
మర్చిపోయాను అండి. నేనేం చేస్తానంటే మామూలుగా ఆయిల్ వేసిన తర్వాత పసుపు వేసి వీటికి ఘాట్లు కంపల్సరీ గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత నాలుగు వేపులా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఉడికి ఉప్పు కారం పడితేనే మనకు టేస్ట్ ఉంటుంది, లేదంటే నీసు అవసరంలా వచ్చినట్టు అనిపిస్తుంది. కొందరు ఏం చేస్తారంటే మామూలుగా ఇట్లాగే వేసేస్తారు డైరెక్ట్గా కూరల్లో. కాకపోతే ఏంటంటే నేనేం చేస్తానంటే నూనె ఇప్పుడు ఫస్ట్ వేసాను కదండి, దాంట్లో ఫస్ట్ వేసి కొద్దిగా అంటే ఊరిన నీటి కోసం వస్తుందని చెప్పి వేయిస్తానండి. వేయించలేదు, మర్చిపోయాను. అట్లా వేయించుకున్నప్పుడు బాగానే రెండు బాండీలు వేయించుకున్నానండి, అంటే రెండు బాండీలు అవుతాయి కదా, అందుకని చెప్పి అట్లా చేశానండి. ఇట్లా చెప్పట్లు ఆడుతున్నాయి కదండి, దాంట్లో కరివేపాకు ఇదిగోటి పుదీనా కొత్తిమీర మాత్రం లాస్ట్ వేసుకోవచ్చండి. ఇవన్నీ పెద్దవో యాగక్కర్లేదు అండి, దాంట్లో ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయలు చేస్తే బాగుంటుందండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ గుడ్డు కారము ఇది బాగా పెరిగిస్తారండి. దీంట్లో ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు మీకు సరిపడా వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వాడతానంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను, మీరు అంత వేసుకుంటారో వేసుకోండి. ఉప్పు వచ్చేసి రెండు గుడ్లు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కదండి ఒక స్పూన్ వేస్తున్నానండి. మీకు సరిపడా వేసుకోండి ఉప్పు మీ కూర ఉండే దాన్ని బట్టి, ఎందుకంటే ఎక్కువ తప్పులు వాడతారు. మేము ఉప్పులు బోర్డు మంచిగా వాడమండి, మీడియంగా వాడతాము. ఇది వేగం కదండి, ఏం చేస్తామంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేసేటట్టుగా వేయించుకోండి, టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, గుడ్లు ముందు బాండీలో నూనె వేయగానే కొద్దిగా పసుపు వేసి వేయించండి. నేను మర్చిపోయాను కదా, ఇదిగోండి విడిగా వేయించండి ఇట్లాగా. లేదు మీకు ఇష్టం లేదంటే వేయించుకోవటం ఆపేయండి, అంటే కొందరు ఇష్టపడరు గట్టిగా ఉంటుంది అని చెప్పి. పైన అది ఉంది కదా వైట్, అది కొద్దిగా అంటే పెద్ద గట్టిగా అనిపిది, ఎంతసేపు ఏం అవసరం లేదండి. ఊరినే రెండు నిమిషాలు తీపిగా పసుపు వేసి దొరికిస్తాం కదండి. నీసు వాసన లోపలికి పసుపు ఘాట్లు పెట్టాం కదా వెళ్ళిపోయి, మాకేంటంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇవన్నీ ఇట్లా వేగింది కదా ఉల్లిపాయ, చూడండి ఎక్కువ కూడా ఆయిల్ కూడా ఏం లేదు, సరిపోవడమే ఉంది. దాంట్లో ఇంక ఎట్లా ఇందాక ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి కారం ఉంటుంది కదండి, మసాలా కారం అంటే ఇంట్లో పే కొట్టుకున్నది, దాంట్లోనే ధనియాలు అన్నీ వేసుకుంటాం కదా. మామూలుగా అయితే చాలా మంది ప్లెయిన్ కారం వాడతారు, అట్లా కాకుండా ఇది సాంబార్ కారం అంటారండి దీన్ని. ఇదైతే బాగా టేస్ట్ ఉంటుందండి కూరల్లో. ఇంకా మసాలా కారం అవి అయితే వేసుకోవచ్చు కానండి, అది మళ్ళీ వేరే టైప్ ఇంకోసారి చూపిస్తానండి. దీంట్లో నాకు తగినంత కొద్దిగా ఉప్పులు తక్కువ అన్నాను, కారాలు కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా హీట్గా తింటాము అందుకని చెప్పి దీంట్లో నేను ఒక స్పూన్ దాకా వేసాను. మరీ తక్కువ ఉన్నా కానీ కూరలు ఇదానికి ఇట్లేదండి, కారం కూడా వేసిన తర్వాత తిట్టేయాలి. ఒకసారి బాగానే కలిపి పెట్టాలండి. ఇప్పుడు దాకా వర్షం పడిందండి, అది చూపించి క్లైమేట్. ఇప్పుడు దాకా అట్లా వర్షం పడిందండి, వర్షం పడి ఆగింది. అయినా కానీ అయితే చాలే వర్షం పడి ఆగింది కదా, అయినా కానీ ఉప్పేసి బోర్డు చెమట్లు బ్లాగా పట్టేస్తున్నాయండి. దీంట్లో కారం కూడా వేసాం కదండి, ఇప్పుడు ఏం చేస్తారంటే వేయించిన గుడ్లని వీటిలో వేసేయాలి. వీటిలో వేసేసి ఒకసారి చేసేసి వీటి మీద మూత పెట్టాలండి, ఎందుకంటే ఉల్లిపాయ ఉప్పు కారం అన్నీ సదురుకోవటానికని చెప్పి. నాకు ఇట్లా కొట్టడం అలవాటండి, చాలా మంది నమ్ముతూ ఉంటారు. దానిపైన మూత ఏం చేయాలంటే కవర్ చేసేసి సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ఏది వర్క్ చేసాం కదండి, ఇలా మగ్గాలండి. ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గేసిన తర్వాత చూద్దాము. ఇదండి రెండు నిమిషాలు అయిపోయింది, దాన్ని ఏం చేస్తారంటే మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి ఇలా తిప్పండి. నూనె అస్సలు అంటే ఎక్కువగా అంటే ఒకసారి కొద్దిగా వేస్తానండి, కరెక్ట్గా సరిపోయింది. మరి దాన్ని ఏం చేస్తాను ఉల్లిపాయని దిమ్మే పెట్టాను, ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం దాని మీదకి వెళ్ళాలి కదండి, మొత్తం కవర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఇంకొక రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు మగ్గనిద్దాంలేండి. మగ్గిన తర్వాత ఇట్లా ఏపుడు చేసుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రసం పెట్టుకోవటానికి ఇష్టపడతారండి. అయితే నేనేం చేస్తానంటే ఇది నా ఐడియా ఏమైతే కాదు, నేను మామూలుగా టమాటా రసం కానీ ఏదైతే పెడతాను. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓన్లీ చింతపండు రసం అంటే వైజాగ్ అవుతా బొబ్బులు ఉంది కదండి, అక్కడ ఆ టైప్లో వాళ్ళు అంటే ఏమి పొడులు కానీ అంటే రసం పొడి కానీ ఏమి వేసుకోకుండా ఓన్లీ చింతపండు రసం పెట్టారండి. అదేంటి అక్క ఇలా పెట్టారంటే మా వైపు ఇలాగే పెడతారంటే నాకు కూడా
అంటే ఫ్లేవర్ బాగానే నచ్చిందండి, అదొక వెరైటీ లాగా అనిపించింది. అందుకని చెప్పి మీకు కూడా పెడదామని చెప్పి నేను చూపిస్తున్నాను. దానికి ఏం చేస్తారంటే చిన్న అదే సెట్ తీసుకోండి. సెట్ తీసుకున్న తర్వాత పొయ్యి వెలిగించండి, అది వేడి అవుతూ ఉంది. అసలు ఎంత ఉబ్బేస్తుందంటే చాలా ఉబ్బేస్తుందండి. అందుకే వంట చేయాలంటే నాకు కొద్దిగా ఎంత తలకాయ నొప్పిలాగా అనిపిస్తుంది. దేనికంటే ఇటు మామూలుగా గాలి అంత వచ్చినట్టు అనిపించదు. వెలుగు కూడా చిన్న గది లాగా ఉంటుంది వంటగది వరకు. వాళ్ళు అదిగా మొగ్గు పట్టి వర్షం పడుతుంది కదండి, అందుకని చెప్పి అట్లా అనిపిస్తున్నాను. రామానాయ స్టూడియో తీసుకో. రామానాయుడు ఏంటి వంట చేయడానికి? ఎందుకులే, మనకున్న దాంట్లోనే చేసి చూపిస్తాము. రామానాయుడు స్టూడియో తీసుకుంటే వచ్చినవి కూడా సరిపోవేమో, మనకు వచ్చినవి కూడా. ఇంకేం చేస్తారంటే ఒక రెండు లేదా మూడు టీ స్పూన్లు ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకోండి. ఇది మామూలుగా మీ ఇష్టం ఏ ఆయిల్ వాడతారనేది. నేను ఏం చేస్తానంటే ప్యాకెట్ ఒకటి మారుస్తూ ఉంటాను. అందులోకి ఇది ఒకసారి మగ్గిపోతుందండి, మగ్గిందండి. అయితే ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే లాస్ట్లో అయిపోయింది ఉప్పు కారం సరి చూసుకోండి. అంటే ఒకవేళ ఉప్పుగా ఏదన్నా సరిపోతే కలిపేసుకోండి. మేము ఉప్పు తక్కువైనా తినేస్తాము, ఎక్కువ శాతం చూడండి. ఇది కొన్ని ఇట్లా ఒక టమాటా తీసుకోండి, దాన్ని ఏం చేస్తారు బోర్డు దగ్గర ఇట్లా కట్ చేసేసి చాలా సన్నగా లేదు, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకోండి టమాటాని. ఎందుకంటే దాంట్లో పిండేస్తే లాస్ట్లో అండి చాలా బాగుంటుంది. అంటే పొడి కొద్దిగా లైట్ గుజ్జు గుజ్జులాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ టమాటా ఫ్లేవర్ కూడా కూర ఏంటంటే అదొక రకమైన టేస్ట్ లాగా పంట కింద ఇంకో బాగా నచ్చుద్దండి. అందుకని చెప్పి నేను అయితే ఇంతే చేస్తాను. అసలు మర్చిపోయారా గుర్తున్నానండి, ఎందుకంటే ఈ మధ్య వీడియోలు ఎక్కువ శాతం చేయట్లేదు కదా. సీఎం అయినా అంతేగా. ఇప్పుడు ఇట్లా సన్నగా తరుక్కున్నాం కదండి, దాన్ని ఏం చేస్తారంటే ఇలా తీసుకొని బాగా ఇట్లా మెత్తగా పిసుక్కుంటే వేసేయండి. ఇలాంటి ఇలాగా చేతులతోనే బాగా ఇట్లా మెత్తగా తీసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిసుకేయండి. ఇది గట్టి టమాటా బాగుంది, అంటే కొద్దిగా నాటకాయలు మెత్తగా ఉంటాయి కదండి. అంటే టీఎంని గుర్తు పెట్టుకుంటారా? ఓహో, మరి యూట్యూబ్ అందరు చేసే వాళ్ళు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ టమాటా వేసాను కదండి, దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి కలపండి. అవి చూసారా, అది విడిపోయింది గుడ్డు. అది ఏదో మొత్తానికి ఉడికేటప్పుడు ఏదో తెల్ల వచ్చిందండి. మనమే కదండి తినేది. దాన్ని ఏం చేస్తారంటే అట్లా టమాటా వేసాను కాబట్టి అలా మూత పెట్టేయండి. అంటే ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఆ టమాటా. ఇప్పుడు దీంట్లో నూనె వేసాను కదా, తాలింపులోకి ఇంక ఏమి కారం కానీ ఏమి వేయరండి. ఓన్లీ ఎన్ని మిరపకాయలే కాబట్టి చింతపండు నేను ఏం చేశానంటే నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఇందాక ఎప్పుడో కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను. ఇదిగోండి మీ బట్టి, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని దాన్ని బట్టి చింతపండు పులుపు ఎంత కావాలో నానబెట్టుకొని చేసుకోండి. నేను అంత నిమ్మకాయ అంత తీసుకున్నాను కాబట్టి ఒక ఇంకెంతేనండి, కారము ఏది ఉండదు కాబట్టి ఇదే కాబట్టి కారము. దీన్నే నేనైతే ఒకటి రెండు మూడు ఆరు తీసుకున్నాను నా చింతపండుకి సరిపోడా. మీకు ఒకవేళ ఎక్కువ వేసుకుంటే ఒక ఏడో ఎనిమిదో అట్లా వేసుకోండి. కొద్ది ఘాటుగా కావాలంటే ఇదే, ఇంకా వేరే ఏమి వేయాల్సిన వేయరు. ఇవే వేస్తారు కాబట్టి ఇదే కారం కాబట్టి సరిపోడానే వేసుకోవాలండి. అన్ని తడిగొడతోటి నేను మామూలుగా ఇప్పుడేం కాదండి, అంటే ఏదో వైరస్ వచ్చిందని కాదండి, ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఇంతే అలవాటు. ఇలాగే తీసుకొని అన్నీ నీట్గా చేసుకోవటం అలవాటు. మా కూరలు అయితే ఒక్కోసారి చూస్తే ఆకులు లాగుతా ఉంటే ఏమో అనిపిస్తుంది అండి, ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఎక్కువ ఉంటాయి. ఈయనైతే కూర చేస్తున్నావా లేకపోతే ఆకులు కూర చేస్తున్నావా అని కూడా ఒకసారి అడుగుతారండి. ఏమో అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ సగానికి చూసేసి దీంట్లో వేసేయాలి. దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంకేం వద్దు, ఆవాలు జీలకర్ర వేసుకోండి. పచ్చనిపప్పు ఏం వద్దండి, రసంలో బాగోవు ఎందుకంటే అరుచి జాగ్రత్త అందుకని చెప్పి జీలకర్ర ఎక్కువ తీసుకోండి.
ఇందాక చూసారా ఏదో మర్చిపోయాను ఇంగువ ఏంటిది ఇంగువ ఇంగువ గ్యాస్ ట్రబుల్ రాకుండా అడ్డుకుంటుందండి అదిగాక సువాసన కూడా బాగుంటుంది దాంట్లో ఏమీ లేదండి ఓన్లీ కరేపాకు మాత్రమే फ्लेवर करेपाकु गिले कड़गं गिंजल का तकल पीस कड़को मत मत गुज्जुला बाग मल्लोसार गुज्जुला कदमी दाज्जुंदो वे वरक शुभ्र मत अंत पिपला वेयर अंतारे दाटो पुल दी वाटर पोस कदमी मत मैं पिपेसा कदा मग्गे चुदा टमाटाला मरी अंत वेस तरह रूम निमशाल चाली टमाटा हईब्रिड का अंत अच्छे मोल मे नाटे एमटे मग्जी दींटे को गरम मसाला एक्वी एन कं वेटे अंदकनी इंटकने पैन इला जल्को मैं वेड़ानवे कोर बटी एक्व तक वेको तरवा दींटमी जल गंटन कटे दिन तिपे चूँ कलरफुल उपड़ उ मतलब वेल्ली ने चूड़े ना कुछ ऐडिया उर उपेको सरपो अंत मूत पेको मग्गी चेयरि दिन संगतनी को संगति पसपू चूँ दींप चिंपल तन फ्लेवर चूपी मोल चिंपा मर ट्रावल वाल चूप्चाल कूरी अंदकन इंकंटे ना मरगटे उप चूस कदा इंक मन अवसर इंकिे चूंकि दी चूँ कलरफुलायो इंकन मरगा इला का चल मुखी अंत शुगर वेस्तर को पुल उ कदा अदरक पुल पुल तीप तगी अला वेरे टेस्ट अष्टम इष्टे वेको अच्छे माने अब फ्रेंड इेदी अट्लाको का रसम सांबार अट्ला अलवाटी पद अदेस्ट वस्तु मे इष्टे वेको बेल इष्ट लेने को
దీనికేం లేదండి సిమ్లో ఒక 10 నిమిషాలు కాగితే సరిపోతుంది సిమ్లో పెట్టేసి కొద్దిగా మూత పెట్టేయండి సరిపోతుంది మూత ఏంటంటే పక్కకు పెట్టండి లైట్ గా ఒక 10 నిమిషాలు మరగనిచ్చి సరిపోతుందండి కట్టేయచ్చు అయిపోయిందండి దాదాపు ఒక 10 నిమిషాలు దాకా అయిపోయింది కాగినాయి సరిపోయింది ఇగోండి ఇలా చిక్కగా అయింది చూడండి ఒకసారి దగ్గర कंसेंट सरपत मन मूल रसम पिंड तरह पा गंट का पदमू निमशाल का वद तरह हईल पेटे को कोमीर वैसे तन अदी अंत वाड़ नाकते कोमीर करेपाक लेकिन इंका दींट चाई अल्लमेसान एंकं वीट टेस्ट तेयल कदा अंत इसा कदा कोमीर इंकंत मूत पे चूसान उप సరిపోయినప్పుడు కారం అంటారా ఎన్ని మిరపకాయలు కదా అది కూడా సరిపోతుంది కానీ అది ఒక రకమైన టేస్ట్ అంటే మామూలు రసంకి దీనికి చాలా తేడా ఉంటుంది ఇది ఒక రకమైన టేస్ట్ పుల్ల పుల్లగా కొద్ది లైట్ కారంగా అట్లా అనిపిస్తుందండి ఇప్పుడు ఇట్లా వర్షం పడుతుంది కదా ఈ చలదనంలో బజ్జీలు వేసుకోవాలనిపిస్తుందండి మేమైతే బయటికి వెళ్ళి తెచ్చుకోవట్లేదు మేము రిలయన్స్లోకి వెళ్ళి ఇంత పెద్ద బజ్జీలు దొరికితే తీసుకొచ్చుకొని రోజు రెండో మూడో వేసుకుంటామండి ప్రతి ఒక్కటి ఇంట్లోనే ట్రై చేస్తున్నామండి ఇంతకుముందు అనుకోండి ఏదన్నా తినాలనిపిస్తే చాలు బురుకుని బయటకి వెళ్ళి తెచ్చుకొని తినాలని కానీ వైరస్ వచ్చి దాదాపు 7-8 నెలలు లాక్డౌన్ పడింది తర్వాత మార్చి నెల నుంచి ఇప్పటి వరకు మహా అయితే మేము రెండు సార్లు బయట బజ్జీలు తెచ్చుకున్నాము అవి కూడా ఎందుకన్నా నచ్చలేదు ఎందుకు ఎందుకు రిస్క్ పెట్టుకోవటం అని చెప్పి ఇంట్లో ప్రతి ఒక్కటి కుదరనేంది కుదరకపోనేంది మనమే కదా తినేది ఒకసారి కుదరదు రెండోసారి కుదరదు ట్రై చేస్తూ ఉంటే అయ్యే కుదురుతూ ఉంటాయండి అలా చేసుకొని తినండి ఇంట్లో సేఫ్గా ఉండండి ఆ కూర అయ్యి ఇప్పుడు దీంట్లో రసం మూత పెట్టేసాం కదండి मार्चकटे सरपतने गिंद की मार्चे चाल टेस्ट उचिनाई अद इलाता अंत इलाकड़ा ये इधक टेस्ट मैं अंत पड़ता चपिंदी इला चूँ पैन को करेपाक एंडमिपका इंकंत चाल टेस्ट उठाई और ट्रई से चूँगी मार्चा रसम चूडी गुडेमो चिल्ली कदा अभी मर एम गुड उड़केटे पगल तेरा इपड़ी तरह बुज्जी मिगली अभी पूरी यानी चपाती चाल टेस्ट उदी इला बाक्स मन वन पात्र मारस्ता कदमी अरगंट लपे कट इला फैन कर फ्रिजो पड़ते नागर रोजल फ्रेशी का ते मुझे तस्कोनी गंट मुझे बैठे मन गई वेटे चलदन का अब वेड़ी अंदर अल्लाह वेड़े पक्ने कोई पक्ने वेड़ी पूरी अट्ला चाल टेस्ट उल्लाको गुड्डूर पूरी तीन चपाती तीन ले तिना गुज्जु मिगलना मेमंट इधर रोडा अद आयन की गुड्ड इन मंडार नकल वस्तु रोज डेल्लो गुड्डू उड़कना इधर रसम एम एम रसम एंटे फ्रेंड चूप्चि रसम नचिंद चूप्चा रूम ट्रेस एला चपंडी इलास्टे गुड्डूर तिनी अन्न तिन्न तरह रसम पोसको तीन तरह नंजुक तीन रूम टेस्ट कांबिनेशन चाल सूपर उवाले चूसको अन्न रसम पोसको पक्ने गुड्डे कोर पे नंजुको तीन लेकिन उल्लिपय गुज्जु कल सब गुड्ड उको रसम पोसको तीन मैं ते पद्धत इधनी नचते अं सर एट्ला ट्रई से क्या कामेंट बॉक्स सर बाय मल्ल इंको वीडियो तो कल एपड़ना सर कोई टाइम डिसेंबर टाइम जनवरी सगमेमो रेल ईदों गंटे पद गंटे सपोर्ट नम्मतना सर बाय बाय।